హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో థర్టీన్త్ నవంబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం సో ఈ రోజు కూడా మార్కెట్ నెగిటివ్ అయింది నిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ చాలా వీక్ గా ఉంది సెల్ ఆన్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు అండ్ మన లెవెల్స్ అన్ని కూడా బ్రీచ్ అయి డౌన్ సైడ్ లోనే ట్రేడ్ అవుతా ఉంది సో సెల్ ఆన్ ర్యాలీ మోడ్ లో కంటిన్యూస్ గా చాలా రోజుల నుంచి అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా ఇంకా వీక్ గానే కనపడుతుంది మనం టెక్నికల్ గా సపోర్ట్ పాయింట్స్ కూడా చూద్దాం దానికన్నా ముందుగా మనం మార్కెట్ బ్రెత్ చూస్తే అవుట్ ఆఫ్ టూ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ స్టాక్స్ ట్రేడ్ అయితే ఎన్ఎస్సి లో సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ మాత్రమే పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి టూ వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ సెవెంటీన్ స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి ఓవరాల్ గా బ్రెత్ చాలా వీక్ గా ఉంది మార్కెట్ ఫర్దర్ కూడా డౌన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి స్టాక్స్ విషయానికి వస్తే పాజిటివ్ లో క్లోజ్ అయిన స్టాక్స్ లో ట్రెండ్ ఒకటి పాజిటివ్ గా ఉంది అది కూడా జీరో పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ మాత్రమే తర్వాత సన్ ఫార్మా ఎస్సీఎల్ టెక్ ఇన్ఫోసిస్ ఈ నాలుగు స్టాక్స్ మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి మైనర్ పాజిటివ్ పెద్దగా స్ట్రాంగ్ మోమెంటు పాజిటివ్ కాదు నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది బ్రిటానియా సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ డౌన్ అయింది దాని తర్వాత బిఈఎల్ ఎన్టీపీసీ ఏషియన్ పెయింట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి ఫస్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ ఇది నిఫ్టీ డెల్లీ క్యాండలిస్టిక్ చార్ట్ సో ఎప్పుడు కూడా మనం చాలా వీడియోస్ లో నేను కీ లెవెల్ గురించి మాట్లాడటం జరుగుతుంది ఎప్పుడైతే మన కీ లెవెల్ ని బ్రీచ్ చేసి దానికన్నా కిందకు వెళ్ళిపోతుందో అక్కడి నుంచి మనం ఫర్దర్ గా మన కీ లెవెల్ పైన క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఏదైనా ర్యాలీస్ వస్తే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే కనపడుతుంది సో ఇప్పుడు కూడా అదే కనపడుతుంది ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ దగ్గర ఉంది సో దానికన్నా చాలా కిందనే ఉన్నాం మనం ఇప్పుడు కూడా ఏదైనా ఒక చిన్న ర్యాలీ వస్తే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు అయితే డౌన్ సైడ్ లో ఏదైతే సపోర్ట్ పాయింట్స్ అనుకుంటున్నామో అవి మనకి పాజిటివ్ సిగ్నల్ లాగా కాదు అవి కొంతగా టెక్నికల్గా కొంత సపోర్ట్ తీసుకోవచ్చు కానీ మనకి బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు ఎందుకంటే ఓవరాల్ గా సెంటిమెంట్ డౌన్ ఉంది ట్రెండ్ వీక్ ఉంది అండ్ ఈ క్వార్టర్లీ వచ్చే మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ అంతా బాగా లేవు స్టాక్స్ కి కాబట్టి ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఏదైనా ర్యాలీ వస్తే సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు నిఫ్టీలో ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ అనుకోవచ్చు ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇప్పుడు ట్వంటీ త్రీ ఎయిట్ ఎయిటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ని బ్రీచ్ చేసేసింది సో నెక్స్ట్ వచ్చి ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ థర్టీ ఇవి రెండు మనకి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇది టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది రాబోయే రోజుల్లో నిఫ్టీకి అండ్ హయ్యర్ సైడ్ చూస్తే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ దగ్గరే ఉంది దాన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ కొన్ని రోజుల నుంచి కొంత కన్సాలిడేటెడ్ మోడ్ లోనే జరుగుతుంది ఒక్కొక్క కన్సాలిడేషన్ అవుతా ఉంది సో ఫిఫ్టీ వన్ థౌసండ్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ నుంచి ఫిఫ్టీ టూ సిక్స్ హండ్రెడ్ లెవెల్ మధ్యలో చాలా రోజుల నుంచి ట్రేడ్ అవుతా ఉంది ఇది టెన్త్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కూడా అదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది సో ఇది కొంత రేంజ్ బౌండ్ లాగా ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడు మనం రేంజ్ అవుట్స్ కోసమే ప్లాన్ చేయాలి ఒకటి చాలా క్రూషియల్ లెవెల్ దీనికి కూడా ఇప్పుడు ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇమీడియట్ సపోర్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ దగ్గర ఉంది సో దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఫార్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ వరకు రావచ్చు ఈ ఫార్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ డౌన్ సైడ్ మనకి సపోర్ట్ పాయింట్స్ సో మనకి మాత్రం ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ దగ్గర ఉంది ఏదైనా ర్యాలీ వస్తే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు బ్యాంక్ నెఫ్టీలో కూడా ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ స్టాక్స్ లో నుంచి ఎక్కువగా తీసుకుందాం ఫస్ట్ స్టాక్ వచ్చి ఎన్టీపీసీ తీసుకుందాం దీనికి టెక్నికల్ గా మనకి ఎలాంటి ఆపర్చునిటీ ఉందో ఒకసారి చూద్దాం ఫస్ట్ స్టాక్ ఎన్టీపీసీ డైలీ క్యాండిల్ చార్ట్ ట్రెండ్ వైజ్ గా వీక్ ట్రెండే కంటిన్యూ అవుతుంది అన్ని మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కింద ట్రేడ్ మా గతంలో కూడా ఈ స్టాక్ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైతే ఈ మంత్లీ పివోట్ లెవెల్ ని బ్రేక్ చేసి ఒక డౌన్ సైడ్ వచ్చిందో అండ్ మంత్లీ పివోట్ దగ్గర ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే మాత్రం ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా మనం తీసుకోవచ్చు ఇంకొకటి ప్రీవియస్ గా ఇప్పుడు ఈ రోజు ఈ ఇంపార్టెంట్ లెవెల్ ని కూడా బ్రేక్ చేసింది త్రీ నైన్టీ త్రీ ఎయిటీ ఫైవ్ ఒక టెక్నికల్ గా ఒక మంచి సపోర్ట్ ఏరియా కానీ దాన్ని కూడా బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది ఇప్పుడు మనం గమనించాల్సింది టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ దగ్గర ఉంది ఇది కొంత టెక్నికల్ గా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఒక రివర్సల్ ట్రేడ్ లాగా ఈ లెవెల్ దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఒకటి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ ఒక ఫైవ్ టు సిక్స్ రూపీస్ కన్నా ఎక్కువ స్టాప్ లాస్ లేకుండా ఒక రివర్సల్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు ఎప్పుడైనా సరే ఒక డౌన్ సైడ్ ట్రెండ్ డౌన్ ఉండి ట్రెండ్ కి అగెన్స్ట్ గా మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు రివర్సల్ ట్రేడ్ ఎర్లీ ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవాలి బట్ ఎయిట్ త్రీ సెవెంటీ ఫైవ్ కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం ఇది త్రీ ఫిఫ్టీ ఫైవ్ వరకు డౌన్ సైడ్ కి రావడానికి ఎక్కువ ఉన్నాయి స్టాక్ ని కొంచెం మానిటర్ చేయాలి టెక్నికల్ గా లెవెల్స్ పెట్టుకుని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే ఉంటాయి ఇది ఒకటి ఏ స్టాక్ అయినా సరే మనం మన దగ్గర ఉన్న స్టాక్ డౌన్ అయిపోతుంటే మనకి కొంచెం కంగారుగా ఉంటుంది సో మనం లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ చూసుకుంటూ చేస్తే మాత్రం డెఫినెట్ గా మనం ప్రాఫిట్ లో ఉండే అవకాశం ఉంటుంది అండ్ లాస్ వచ్చినప్పుడు చిన్న లాస్ తో మనం బయటకు వచ్చేస్తాం సో రెగ్యులర్ గా హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఇప్పటి వరకు చాలా బ్యాచెస్ కండక్ట్ చేశాం నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ట్వంటీ ఎత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్ లో ఒక ప్రొఫెషనల్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంది అయితే స్టాక్ మార్కెట్ లో ఒక ఈక్విటీ కాదు ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అసలు ఒక స్టాక్ తీసుకున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ఈవెన్ మనం ఇన్వెస్ట్మెంట్ కోసం స్టాక్స్ పర్చేజ్ చేసినా కానీ ఏ టైంలో ఆ స్టాక్ నుంచి మనం బయటకు రావాలి ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ కండి పవర్ గ్రిడ్ పవర్ గ్రిడ్ లో నిన్న జరిగిన ట్రేడింగ్ లో ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కాకపోతే ఇక్కడ మంత్లీ ప్యూఅట్ లెవెల్ ఉంది ఈ రోజు మంత్లీ ప్యూట్ లెవెల్ దగ్గర ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఒకటి దీంట్లో ఒక క్రూషియల్ పాయింట్ మనకి త్రీ హండ్రెడ్ అండ్ టెన్ ఇప్పుడు త్రీ ట్వంటీ టూ దగ్గర ట్రేడ్ అవుతుంది సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కనబడుతుంది మనకి రాబోయే రోజుల్లో ఒక మంచి ఆపర్చునిటీ రావచ్చు దీంట్లో ఒక అవుట్ ట్రేడ్ కోసం అవుట్ ట్రేడ్ ఎక్కడంటే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ఆర్ త్రీ థర్టీ ఎయిట్ లెవెల్స్కి వస్తే వచ్చి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో ఒక మంచి అవుట్ ట్రేడ్ రావచ్చు వన్స్ ఈ అవుట్ ట్రేడ్ తీసుకుంటే మాత్రం ఇది త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ లెవెల్స్ కి వెళ్ళటానికి అవకాశం ఉంది అయితే ఒక డౌన్ సైడ్ డౌన్ సైడ్ చూస్తే మనకి ఒక మంచి సపోర్ట్ పాయింట్ త్రీ వన్ సిక్స్ దాని తర్వాత త్రీ టెన్ ఇవి రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు మనం ఐదర్ సైడ్ ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది దీంట్లో త్రీ టెన్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ తీస్తే మాత్రం వీక్నెస్ రావచ్చు ఇది ఫర్దర్ గా వీక్ అయ్యి ఈ ప్రీవియస్ లోస్ టెస్ట్ చేయొచ్చు అరౌండ్ టూ నైన్టీ ఫైవ్ తర్వాత టూ సెవెంటీ ఫైవ్ ఆర్ టూ ఎయిటీ లెవెల్స్ కూడా డౌన్ సైడ్ కి రావచ్చు ఓన్లీ త్రీ టెన్ ని బ్రేక్ చేస్తే ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకుని లెవెల్స్ ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఇది పవర్ గ్రిడ్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఈ స్టాక్ వచ్చి బిఈఎల్ బిఈల్ లో ఈ డౌన్ ఫాల్ కొంతవరకు అరెస్ట్ అయింది అనుకోవచ్చు ఎందుకంటే మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒక స్వింగ్ హై తర్వాత ఈ లో వచ్చి ఈ లో కన్నా హైయర్ లెవెల్ హైయర్ లో ఫామ్ అయింది నెక్స్ట్ ఇప్పుడు మనం గమనించాల్సింది ప్రీవియస్ హై ని బ్రేక్ చేయాలి సో ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ కన్నా పైన డే క్లోజ్ అయితే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకొని టూ నైన్టీ త్రీ మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైర్ లెవెల్లో త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ థర్టీ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఒక చిన్న సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇది అయితే ఒకవేళ ఈ రోజు లోని బ్రేక్ చేసి వస్తే మాత్రం మంత్లీ పివోట్ మనకి సపోర్ట్ తీసుకోవచ్చు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకోకపోతే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు స్టాక్ లో మనకి ఒక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది అయితే దీంట్లో లోయర్ లెవెల్ లో మంచి సపోర్ట్ పాయింట్ అంటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ దగ్గర ఉంది టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బాంగ్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్